ఉంటాడు. వీళ్ళు చేస్తే రాజకీయ వ్యూహం, వేరే వాళ్ళు చేస్తే రాజకీయ పతనం. ఏందో చెప్పడం, అభ్యర్థులు ప్రకటించడం అదే చెప్పాము. పడ్డావంటే అదొక డాన్స్, న్యూ కొత్త డాన్స్, ఇది బ్రేక్ డాన్స్ కూడా కనిపెట్టలేని డాన్స్ అన్నాడంట. అట్లా ఉన్నది మీరు చెప్పేది. మా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా చెప్పండి, ఈ భూమి మీద నేల మీద బతికే జీవులు ఉంటాయి, నీళ్ళలో బతికే జీవులు ఉంటాయి, ఉభయచర జీవులు ఉంటాయి. వాటిల్లో అన్నిటికన్నా అన్నిటికీ లేని గుణం ఒక దానికి, దాని పేరు అమీబా. అది ఎక్కడైనా ఏ రకంగానైనా జీవిస్తుంది, ఎలాంటి గమనాన్నైనా మార్చుకుంటుంది. సో రాజకీయ అమీబా ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయ అమీబా లక్షణాలు కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదన్నా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, అమీబా యొక్క గమనం ఎలా ఉంటుంది, అది ఎలా మార్చుకుంటుంది, దానికి ఎట్లా అనువైతే అట్లా పల్టీలు కొడుతుంది, తిప్పి దొలుకొని పోతుంది, ఇట్లా ఎట్టయినా పోతుంది. ఏమైనా చేయొచ్చు, ఏమి చేసినా చెల్లిపోతుంది, ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లిపోతుంది. జనానికి ఏమి చెప్పినా మన మన ఇష్టము, మనకు మనం అధికారంలో ఉన్నామని మా వాళ్ళు కావాల్సిన టర్న్లు చేసుకున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఇదమ్మా. ఇంకా ఊరికే బాబు భలే చెప్పారు, రాజకీయ అమీబా. అమీబా ఎవరో, అమీబా కాంత్ ఎవరో జనాలకు తెలుసు. ఈ రోజుకు మీ చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఎవరు ఎవరితో పొత్తులు చేయట్లేదు. అమీబా సింగల్ మీరు చెప్పండి, సింగల్ స్టాండ్ ఉందా? వినండి వినండి వినండి, ఇది చంద్రశేఖర్ గారు రాజకీయ పొత్తులు, రాజకీయ ఎత్తులు. వినండి, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు, టీడీపీ ఆరోపిస్తుంది ప్రధానంగా ఏంటి అంటే, అవినాష్ రెడ్డి, అవినాష్ కి, ఏదైతే దేవినేని అవినాష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడం వెనకాల కుట్ర దాగి ఉంది. తెలుగుదేశం పార్టీ మీద గతంలో కూడా అవినాష్ అనుచరులు మంగళగిరి కార్యాలయం మీద దాడి చేయడం, తలలు పగలగొట్టడం, కార్యకర్తల మీద కొట్టడం జరిగింది. అలాగే పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. అంటే కేవలం నారా లోకేష్ పాదయాత్ర గాని, అక్కడ టీడీపీకి వస్తున్న ఆదరణ గాని చెడగొట్టడంలో భాగంగానే అవినాష్ ని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అవినాష్ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించినట్లుగా కూడా చేయడం వెనక ఒక కుట్ర దాగుంది అనేది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. మరి ఇంత నెగిటివ్ ఉన్న వ్యక్తి పైన ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఇమీడియట్ గా మీరు అనౌన్స్ చేయటం, ఆ ప్రాంతంలో అనౌన్స్ చేయటాన్ని రాజకీయ ఉద్రిక్తత పెంచడం కాదు అంటారా? అవినాశి ఎన్ని డేరాలు చేశారో, ఘోరాలు చేశారో మీరు చెప్తే కూడా మాకు తెలియడం లేదు. కానీ ఇదే పార్టీలో అక్కడే ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మంగళగిరి కార్యాలయం దాడిలో ఆయన అడిగింది ఒక వ్యక్తి గురించి, మీరు చెప్పేది ఒక వ్యక్తి గురించి, ఆయన గురించి ఆన్సర్ చెప్పి మళ్ళీ చింతమనేని ప్రభాకర్ గారి గురించి చెప్పండి. ఇంకా ఏమి ఆయన జైలులో వేశారు, ఎంత ఇబ్బంది పెట్టాలని పెట్టారు, ఏం చేయాలని చూశారు, అతను అదిరేవాడు కాదు, బెదిరేవాడు కాదు, ఆయన గురించి ఎందుకు మీరు, ఆమె పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి అడిగింది, దానికి ఆన్సర్ మీ దగ్గర ఉందా లేదా చెప్పగలరా? చెబితే చెప్పండి, లేకపోతే మళ్ళీ తర్వాత మా దగ్గర ఆన్సర్ లేదు, మేము చెప్పలేము అని. అవినాష్ గారింటికి జగన్మోహన్ రెడ్డి గారు బోల్ తప్ప నేను అడగలే. ఆమె అడిగారు, ఆమె అడిగారు చెప్పండి, మళ్ళీ చంద్రబాబు ప్రభాకర్ గారి గురించి ఎందుకు మధ్యలో? అదే చెప్తున్నా, విను, వింటే కదా నువ్వు. నేను చాలా బాగా విన్నా, చాలా బాగా విన్నా. ఏదో ఒకటి చెప్పేస్తానండి మధ్యలో, చెప్పండి, కంప్లీట్ చేయండి కదా. ఇప్పుడు మా పార్టీ ఇన్ఛార్జ్ దాని ఇంటికి మా సీఎం గారు వెళ్ళడం తప్ప, అంటే వెళ్తే అంటే మీరు అనేది కదా, ఎందుకు వెళ్ళారు అక్కడ? ఏదో కుట్రలు జరుగుతున్నాయి, ఏం కుట్రలు జరుగుతాయి? ఉద్రిక్తతలకు సంబంధించి, రాజకీయ ప్రేరేపణలకు సంబంధించి మాట్లాడారు, దాని గురించి చెప్పాలి. కానీ కుట్ర, కొత్త కొత్త పదాలను మీరే సృష్టించారే చెప్పలేదు. వైసీపీకి ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అరుదైన లక్షణం ఏంటంటే, ఏమైనా మాట్లాడేస్తారు, ఎదుటోడు ఏం మాట్లాడనేది కూడా చెప్పుకోకుండా. పాపం ఆ యాంకర్ అమ్మ ఏం అడిగింది, మీరేం చెప్తున్నారు వినరా, మీరేం చెప్పాలని ప్రిపేర్ అయిపోయిందనే చెప్పేస్తారా? మాకు పత్రిక లేదు, టీవీ లేదు, నన్ను అబద్ధాలు అంత అంత ఈజీగా చెప్పినట్టు చెప్పేస్తున్నారు. ఆమె ఏం అడిగింది పాపం? ఒకసారి మళ్ళా కూడా అడగమని చెప్పండి, అమ్మా నాకు వినపడలేదని చెప్పండి. ఆమె అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. అడగండి అమ్మా, ఆయనకి ఏదో డౌట్ ఉన్నట్టుంది,
నారా లోకేష్ పాదయాత్ర గాని నారా లోకేష్ ప్రభంజనాన్ని ఆపటంలో భాగంగానే ఇంత ఇమీడియట్ గా అక్కడ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. గతంలో పొంగనూరులో ఎలాంటి ఆపే వ్యక్తి గాని ఆంధ్రదేశంలో లేడు 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 రాడో రాబోడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్, నో డౌట్ అట్ ఆల్. ఒక ఆరు నెలలు ఓకేనా, ఓకేనా? దాని గురించి మళ్ళీ ఇంకేదో ఉండే అమ్మా, లాఠీలు పెట్టి ఆపారు, తోటలు పెట్టి ఆపారు, జీవోలు పెట్టి ఆపారు, కుర్చీలు పెట్టి ఆపారు, ఎక్కడెక్కడ అవకాశం ఉంది అక్కడ అంతా పెట్టి ఆపారు. కుదరలా, కుదరకపోతే ఇంకా ఆగదు, ఇది కుదరదని చెప్పి వదిలేశారు. వదిలితే జనం వచ్చి చూసారు, ఆంక్షలు పెట్టినప్పుడే జనం ఆగల. మళ్ళా ఏందో చేస్తే జనం ఆగేది లేదు, లోకేష్ బాబు ఆగేది అంతకన్నా లేదు. లోకేష్ బాబు గారి పాదయాత్రకి వారాహి యాత్రకి చేయని అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆనాడు స్వతంత్ర సమరం మీద, స్వతంత్ర సమరం కోసం భారతదేశంలో చేస్తున్నటువంటి పోరాటం మీద కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలన్నీ కూడా పెట్టారు. ఈ రోజు లోకేష్ బాబు గారు యువకులం పాదయాత్ర కానీ వారాహి యాత్ర కానీ ఏమైనా ఆగాయా? ఆగాయా? మరి ఇంకా వాళ్ళు ఆపుతారనుకోవడం మీరు కూడా అడుగుతున్నారు, ఆపగలరా? అది ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. వస్తాయి తొక్కుకుంటూ ఆపే శక్తి లేదు, ఆపే శక్తి ఎవరికి లేదని మీరు అనుకున్నప్పటికీ కూడా మురళి గారు గతంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన జరిగినప్పుడు పొంగనూరు ఉద్రిక్తత మీకు తెలిసిందే, పొంగనూరులో జరిగిన మీకు తెలిసిందే. 25 మంది ఎంపీలు ఇస్తే, 25 మంది ఎంపీలు ఇస్తే చొక్కా పట్టుకుంటాము, 25 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచేస్తాము, మెడకాయ గిల్లేస్తాము, ఏమే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెచ్చేస్తాము, తీసుకుపోయి ఋషికొండ గుట్ట మీద పెట్టేస్తాము. ఎన్ని చెప్పినారా, ఎన్ని చెప్పినారా? ఆంధ్రప్రదేశ్ అంటే ఒక వస్తువుగా మార్చుకుంది మీరు. మీ ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ప్రజలు, ఈ ఆంధ్రప్రదేశ్ అంటే జనం అభివృద్ధిని పాటుపడింది, రాత్రి పగుల గట్టు మీద పనుకొని పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకేనా? ఓకే మురళి మోహన్ గారు, ఒక్క నిమిషం హోల్ అవ్వండి. ఆంధ్రీనివా కాలువ గట్టు మీద పడుకొని ఆంధ్రీనివా కాలువ కట్టించినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర తెలియకపోతే చూపడం తప్ప వేరే మార్గం లేదు. మేము ఇట్లాంటి విషయము స్పష్టంగా తెలుసుకోకుండా మాట్లాడితే జాలి చూపడం తప్ప వేరేది లేదు. మీకు రాజశేఖర్ గారు ఉచిత కరెంట్ రావద్దు, కరెంట్ దగ్గర మీద పట్టణం వేసుకున్నట్టు తెలియదా? వ్యవసాయం దండగనేది తెలియదా? దళితులు కూడా పుట్టడమే తెలియదు.